రుద్రంగి మండల కేంద్రంలోని 3వ వార్డులో హరితహారంలో భాగంగా నాటిన మొక్కలు చెట్లుగా మారడంతో ప్రాంతమంతా ఆహ్లాదకరంగా మారిందని వార్డు సభ్యులు చేప్యాల గణేష్ అన్నారు. హరితహారంలో భాగంగా 2 సంవత్సరాల క్రితం కాలనీలో నాటిన మొక్కలు పెరిగి వృక్షాలుగా మారడం సంతోషంగా ఉందన్నారు. మొక్కల సంరక్షణలో భాగంగా కాలనీ నివాసులు కోఆప్షన్ సభ్యులు జమిలా బేగం భాగస్వాములు అయ్యారని వారికి ధన్యవాదాలు తెలిపారు. మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణ కూడా చూసుకోవాలని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 20వ తేదీ నుండి ప్రారంభించే హరితహారంలో భాగంగా ప్రజలు ప్రజాప్రతినిధులు అధికారులు మొక్కలు నాటి హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. రుద్రంగి గ్రామంలోని 3వ వార్డులో గత 3 సంవత్సరాల క్రితం ఇక్కడ ఈ యొక్క మా వార్డు ప్రజలతోటి కలిసి మరి ఇక్కడ ఈ 3వ వార్డు ఏరియాలో మేము నాటినటువంటి మొక్కలు ఈ రోజు 3 సంవత్సరాల తర్వాత కూడా ఈ రోజు వృక్షాలుగా వృక్షాలైనాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పర్యావరణ పరిరక్షించడంలో భాగంగా మరి రానున్నటువంటి ఒక హరితహార కార్యక్రమం కూడా తెలంగాణ ప్రభుత్వం చేపడుతుంది. మరి రుద్రంగి గ్రామంలో ఉన్నటువంటి అన్ని వార్డులలో ఉన్నటువంటి వార్డు సభ్యులు కావచ్చు ఉన్నట్టు గ్రామంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా ప్రజలతోటి కలిసి మరి ఆయా వార్డులలో మొక్కలు నాటి మరి వాటిని పరిరక్షించాలని తెలియజేసుకుంటూ ఈరోజు మేము గత 3 సంవత్సరాల క్రితం నాటినటువంటి మొక్కలు ఈ యొక్క కాలనీ వాసుల యొక్క సహకారంతో ఈరోజు చెట్టును పెంచి పెద్ద చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు మనం నాటేటువంటి మొక్కలే రేపు భవిష్యత్తులో మనకు అవి ఆక్సిజన్ కానీ నీడని కానీ ఇస్తాయి. కాబట్టి ఖచ్చితంగా పర్యావరణాన్ని కాపాడుకున్నటువంటి బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలి. ఎందుకనంటే ఈ యొక్క చెట్టు అనేటువంటి మనకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. కాబట్టి మరి రానున్నటువంటి హరితహారంలో భాగంగా ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ ఒక తెలంగాణ గవర్నమెంటు చేపట్టేటువంటి ఈ యొక్క హరితహార కార్యక్రమాన్ని కార్యక్రమంలో పాలు పంచుకుంటూ మరి ఒక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నాను.